దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ధ్యాన దినమిత్తము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు అనిందని. నన్ను ప్రేమించు వారిని అనగా దేవుని ప్రేమించు వారిని, ప్రభువు వారిని ప్రేమిస్తున్నాడు అనగా ప్రభువుని ప్రేమించేవారిని ప్రభువు ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నారు. తర్వాత నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఆయన మనం జాగ్రత్తగా వెదవాలండి. మన హృదయం అంతా కూడా ఆయన దగ్గర నుంచి మన పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలంతోనూ ఆయన వెదికినట్లయితే ఆయన ఖచ్చితంగా దొరుకుతాడు. హృదయాలోచనలు సమస్తాన్ని ప్రక్కన పెట్టి మనము ప్రభువా నాకు కనిపించు అని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన మనకి జవాబిస్తాడు. ఆయన తట్టు వారు చులగా వారికి వెలుగు కలిగిను అని దేవుని వాక్యం ఉంది. ఇప్పుడైనా ఆలోచించండి, రెండవది మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనంలో చివరి భాగం చూస్తే, నన్ను ఘనపరచేవారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుదురు అని. ఆయన ఎవరైతే ఘనపరుస్తారో ఆయన వారిని ఘనపరుస్తారంటండి. ఆయన ఎవరైతే తృణీకరిస్తారో వాళ్ళని తృణీకరిస్తారంట. మనగా మనము వాక్య ప్రకారం చూసినట్లయితే మనము దేవుని ప్రేమించాలండి. ఎందుకనగా ఆయన మన కోసం ఈ లోకంలోనికి వచ్చి ఆయన రక్తాన్ని కార్చారు. మనము పాపం వల్ల చనిపోయి పాపం ద్వారా మనకు రావాల్సినటువంటి శిక్షను ఆయన తన మీద వేసుకున్నారు. యాక్చువల్గా మనము పాపులం కనుక మనం మరణానికి పాత్రులము. మనము మరణించవలసినది, కానీ మనకు జీవమునిచ్చటానికై మనము మరణించకుండా మనకు ప్రతిగా ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించారు. అంతేకాదు మన పాపముల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తం చేశారు. అంతేకాదు ఆయన 3వ దినమున పునరుద్ధరణై లేచాడు. తరువాత ఆయనకు పరలోకమునకు ఆరోహణమయ్యారు. ఆయన ఏమి చెప్తున్నాడంటే, మీ హృదయము కలవరపడనీయకుండి, నేను నా తండ్రి యొక్క అనేక నివాసములున్నవి, నేను వెళ్ళి మీకోసం స్థలం సిద్ధపరుస్తాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్తున్నారు. ఎవరినండి ఆయన తీసుకెళ్లేది? ఆయన ప్రేమించేవారిని, ఆయన ప్రేమించేవారిని. ఆయన ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన మరణ పునరుద్ధానం ఎందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకుని రక్షణ పొందుతారో వారి పేరే జీవ గ్రంథం ముందు రాయబడుతుంది. వారిని ఆయన తీసుకెళ్తారు, ఆయన వాళ్లే ఆయన వెతుకుతారు కనుక ఆయన ఖచ్చితంగా ఆయన్ని కనుగొంటారని వాక్యం చెప్పు. ఎందుకనగా బైబిల్ ఎప్పుడు చాలా శ్రేష్టమైనటువంటి భావాన్ని చెప్పింది. ఆయన్ని మనం నన్ను ఘనపరచేవారిని, యేసుక్రీస్తు దేవుడిని హృదయమంది నోటితో ఒప్పుకొని హృదయమంది విశ్వసించి ఆయన పునరుద్ధరణై లేచాడని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటారో, ఎవరి పేరైతే జీవగ్రంథము రాయబడి ఉంటుందో వారే ప్రభువైన యేసుక్రీస్తుతో ఉంటారని బైబిల్ మనకి తేటతెల్లంగా చెప్తుంది. ప్రియరా, మనం ఆయన్ని ప్రేమించాలి. మనల్ని ఆయన మనం యేసుక్రీస్తుని ప్రేమించినట్లయితే ఆయన ప్రేమిస్తారు. ఎందుకనగా మనం ఆయన ప్రేమించామని ఆయన మనల్ని ప్రేమిస్తాడని కాదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. కానీ యాజ్ఞ చెప్తున్నాడు, ఆయన మనం ఆయన్ని ప్రేమించాలని చెప్తున్నాడు. ఆయన ప్రేమించి వారిని ఆయన చెప్తున్నాడు ఆస్తికర్తలుగా చేస్తానని చెప్తున్నాడు. ప్రియరా, ఈ వాక్యం వినిసిన ఎవరైనా ఈ సమయంలో జాగ్రత్తగా మీరు ఆలోచించండి, మనం దేవుని ప్రేమించుతున్నామా? దేవుడు మనల్ని ప్రేమించాలంటే మనలో ఏదైనా శ్రేష్టమైనటువంటి గుణం ఉన్నదా? మానవులంతా అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారని దేవుని వాక్యం మనతో మాట్లాడింది. మనలో ఏమాత్రమైన లేశ మాత్రమైన అర్హత లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే మనం ఆయన ప్రేమించాలి. యేసుక్రీస్తు మనల్ని అడుగుతున్నాడు, మీరు నువ్వు నేను ప్రేమిస్తున్నారా, మీరు నువ్వు నేను ప్రేమిస్తున్నావా అని పేతుర్ని 3 సార్లు అడిగినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆయన్ని ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తానని చెప్తున్నాడు. ఆయన వెదకు వారు ఖచ్చితంగా ఆయన కనుగొంటారని చెప్తున్నాడు. ఇలా ఆలోచించండి, మనం యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నామా? ఆయన మనం వెతుకుతున్నామా? ఆయన కనుగొనటానికి ఆయన మనల్ని ప్రేమించాడని ప్రేమించి ఆయన రక్తాన్ని కార్చాడు, కరెక్టే. కానీ మనం ఆయన్ని వెతుకుతున్నామా? మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకుని, ఒకవేళ ఆయన నువ్వు ప్రేమించే స్థితిలో లేకపోతే ఇప్పుడే పశ్చాత్తాపడి ప్రభువా నిన్ను ప్రేమిస్తాను అని చెప్పాలి. అప్పుడే ప్రభువా నిన్ను వెతుకుతాను ప్రభువా, నాకు కనిపించండి నీ చిత్రం. ఎందుకనగా వాక్యము చాలా శ్రేష్టమైనది, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని చెప్తారు. అంటే ఆయన ఎవరైతే వెతుకుతారో వాళ్లే కనుగొంటారు, కానీ ఆయన వెతకని వారికి ఆయన దేవుడు కనిపించడు. నేను ఆలోచించి ఒక్కసారి మనం ఆయన ప్రేమిస్తాం, ఆయన జాగ్రత్తగా వెతుకుదాం, ఆయన ప్రత్యక్షత పొంది ఆయన కనుగొని ఆయన కోసం జీవితం, అటు జీవితం దేవుడు దయచేయను గాక. ఆమేన్.